15 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు. అట్లాంటి ప్రాజెక్టు మీద 100,00,000 ఖర్చు పెట్టి ఇవాళ కాళేశ్వరం కట్టినమని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు జరిగిన ప్రాజెక్టులో జరిగిన కమిషను ఈరోజు సాంకేతిక నైపుణ్యం మీద కొంతమేరకే విచారణ చేస్తుంది. బెస్ట్ సాంకేతిక నిపుణులను నియమిద్దాం. మీరు ఎక్కడ కట్టినరు, ఎట్లా కట్టినరు, దీని వెనకాల ఉన్న మర్మం ఏందో ఆలోచన చేద్దాం. ఈ గత 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాలు మీరు ఏదైనా తీసుకోండి, మీ ఊర్లో కట్టిన చెక్ డ్యాములు తీసుకోండి, మీ ఊర్లో వేసిన రోడ్లను తీసుకోండి, మీ పల్లెల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను తీసుకోండి, లేకపోతే చిన్న చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తే కూడా గత 10 ఏళ్లలో ఏం పనులు చేసిరో మీరు ఒక్కసారి చూడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, 100 సంవత్సరాల అనుభవం ఒక పక్కన ఉంటే 10 సంవత్సరాల దుర్మార్గమైన ఇంకొక అనుభవం ఇంకొక పక్కన ఉంది. అందుకే ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒక పెద్ద మనిషి ఒక అధికారి నాకు చెప్పిండు, సార్ రాజకీయాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో 3 దిశలు ఉంటాయని. 3 దశలు ఏంటివి అంటే, చేరినప్పుడేమో గరం ఉంటారంట, కొంత దూరం పోయినాక నరమవుతారంట, చివరికి వచ్చేవరకల్లా బేసరం అవుతారంట. దయచేసి చేరినప్పుడు ఏ గరంతో ఉన్నారో, మీరు ఉద్యోగ పదవీ విరమణ చేసే వరకు అదే గరంతో ఉండండి, తెలంగాణను నిర్మించండి. ఏ సూక్తి అయితే ఉన్నదో, మొదట్లో గరం, తర్వాత నరం, మూడోసారికి వచ్చేవరకల్లా బేశరం అనే ఏదైతే ఉందో నానుడి, ఈ నానుడి మీ నాకు మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్తించకుండా ఉండాలి. మనం ప్రజలు అత్యంత విశ్వాసంతో మనకు అవకాశం ఇచ్చింది, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ నేను ముఖ్యంగా 1-2 విషయాలు గుర్తు చేయదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. గతంలో ఎన్నికలు జరిగినాయి, 2019 ఎన్నికల తర్వాత ఫలితాలు ప్రజలు పార్లమెంట్లో ఇచ్చారు. వినోద్ కుమార్ గారిని ఓడించారు, కల్వకుంట్ల కవిత గారిని ఓడించారు. 6 నెలలు తిరిగే లోపల ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒకరికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం పోతే ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు తిరస్కరించింది కాబట్టి పక్కన పెట్టాలని ఆలోచన చేయకుండా ఎంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చింది. కానీ 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రిన్సిపల్స్ని ఎందుకు నియామకం చేయలేదు? 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని ఎందుకు నియామకం చేయలేదు? తన కుటుంబానికి ఒక నీతి, మన కుటుంబాలకు ఇంకొక నీత. ఇదే ఆ కుటుంబం నీతి, ఇంతకంటే ఉదాహరణగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతివాడు ముసుగు తొడుక్కుంటాడు, కానీ ఓ సందర్భంలో ముసుగు తీస్తారు. లాలూ ప్రసాద్ గారు ఓ ఉపన్యాసంలో చెప్పిండు, ఊర్లో రజకుడి గాడిద మీద ఒక దుప్పటి, రాముల వారి బొమ్మ ఉన్న దుప్పటి ఉండేదంట, ఎప్పుడో మూటలు మోసే గాడిదకు. అది ఊర్లో ఎవరు చేన్లో మేయడానికి పోయినా అక్కడ ఆ చేన్ వాళ్ళు కొట్టకపోను, చూడంగానే దండం పెట్టేదని. గాడిద ఏమనుకున్నదంటే, నాకు ఇంత గౌరవం ఉంది, ఈ మొత్తం ఏ గడ్డి అయినా మేయొచ్చు అని ఊరి మీద పడి తింటా ఉన్నది. ఓ రోజు ముళ్ళ చెట్లలో నుంచి పోతుంటే ఆ పైన వేసిన బొంత మీద ఉన్న రాముడి బొమ్మ ఉన్న బొంత ఆ చెట్టుకు తగిలి అది బయటికి పోయింది. గాడిద చేన్లకు పోయి మెయ్యంగానే దుడ్డు కర్ర తీసుకొని కొడితే నడ్డి ఇరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక ముసుగు రక్షణ కవచం కొంతకాలం ఉన్నది. ఆ తెలంగాణ ఉద్యమం కోసం మీరు అందరు చేతులెత్తి దండం పెట్టారు, అది వారి గొప్పతనం అని వారు అనుకుంటున్నారు. అది తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం, విద్యార్థిని నిరుద్యోగ యువకుల యొక్క త్యాగం. ఇవాళ ముసుగు తొలగింది కాబట్టి ముఖం జల్లక ఆయన ఎక్కడున్నాడో ఇక ఈ పిల్లలు రోడ్ల మీద పడి నోటుకొచ్చింది మాట్లాడుతారు. 10 ఏళ్లలో మీరు చేపట్టని నియామకాలు 10 నెలల లోపల ఈరోజు 60,000 ఉద్యోగ నియామకాలు. రేపు 9 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా తండాలలో, గూడాలలో, మార్మూల పల్లెల్లో ఉన్న పేదల పిల్లలకు విద్యను అందించాలి, పాఠశాలలు ప్రారంభించాలి, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని 11,063 మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు 9 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఇవ్వబోతున్నాము. ఇది మా చిత్తశుద్ధి.
ఇది మా బాధ్యత. నేను గొప్ప అనుకోవడం లేదు, ఇది బాధ్యత అనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ నిర్మాణంలో పిల్లలు చదువుకున్నప్పుడే ఇవాళ మీరైనా మేమైనా ఈ వేదిక మీద ఇక్కడికి రాగలిగినామంటే మనం చదువుకోవడం వల్ల, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు మనకు చదువులు చెప్పడం వల్ల. 90% ఇక్కడికి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే నాకు తెలిసినంత వరకు. ఇలా పాఠశాలలు మూసేస్తే ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కరోజైనా బాధ్యతతో ఆలోచన చేసిండు ఆయన? ఒక్కరోజైనా అసెంబ్లీలో చర్చ జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ అసెంబ్లీలో చర్చలు మీరు చూస్తున్నారు కదా, బాజాబ్తో చర్చ పెడుతున్నాం కదా, మాకేం తాపరికం ఉంది? ఇవాళ మీరు ఇంజనీర్లు, చాలా వరకు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మీరు చేయబోతున్నారు. మీ చేతుల మీద ఒక అద్భుతం జరగబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు మీ చేతుల మీద నిర్మాణం కాబోతుంది. రేడియల్ రోడ్స్ మీ చేతుల మీద నిర్మాణం కాబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ నిర్మాణం కాబోతుంది. మీ చేతుల మీద మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి 55 కిలోమీటర్ల మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం.